ఎలాంటి నొప్పులకైనా ఆపరేషన్ మెడిసిన్ లేకుండా చక్ర సిద్ధ వైద్యం ద్వారా శాశ్వత పరిష్కారం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పటికే ప్రభుత్వం సముద్ర జలాల్లో వాటర్ నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది దాదాపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 అంటే 61 రోజుల పాటు వాటర్ నిషేధించింది అయితే ఈ తరుణంలో సముద్ర జలం మీద మరియు సముద్ర సంపద మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మత్స్యకారుల పరిస్థితి ఏంటి ప్రభుత్వం వాటర్ నిషేధానికి తగిన కారణాలు చెప్పినప్పటికీ వీళ్ళంతా కూడా తెల్లారితే సముద్రం మీద ఆధారపడి ఉంటామని చెప్తున్నారు మరి అలాంటి గంగపుత్రులు ఇప్పుడు 61 రోజుల పాటు వారి జీవన విధానాన్ని ఏ విధంగా కొనసాగించాలి అనే ఆందోళన చెందుతున్నారు నిరంతరం రోజు తెల్లారితే సముద్రం కరటాల దగ్గర కూర్చొని ఎప్పుడు ఉత్తర్వులు ఎత్తివేస్తారా లేదా ఎప్పుడు సముద్రం వాళ్ళకి అనుకూలిస్తుందో వేటకు వెళ్ళాలా అని చూస్తున్నారు అసలు ఈ వీళ్ళ యొక్క జీవనం ఏ విధంగా కొనసాగుతుంది వీళ్ళకి వేట తప్ప ఇంకే వృత్తి అనుకూలించదా ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం రండి ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక మత్స్యకార గ్రామంలో అయితే ఉన్నాను ఇక్కడ మీరు చూడొచ్చు నిన్నటి మొన్నటి వరకు సముద్రంలో ఉండేటటువంటి పడవలన్నీ కూడా ఈరోజు ఒడ్డునే ఉన్నాయి ఇక్కడ దాదాపు అన్ని పడవలు కూడా ఒడ్డునే ఉన్నాయి అయితే మత్స్యకారులు అందరూ కూడా వలలు వేస్తున్నారు అసలు నిజంగా వీరి యొక్క జీవనం ఏ విధంగా కొనసాగుతుంది లేదా వీళ్ళు పడే కష్టాలు ఏంటో వారి మాటల్లోనే విందాం సార్ నమస్తే మీకు 2 నెలలు దాదాపు వేటను నిషేధించింది కదా ప్రభుత్వం సో ఈ 2 నెలల వ్యవధిలో మీరు ఎలా జీవనాన్ని కొనసాగి నా పేరు బర్రి లక్ష్మణరావు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం ఉందవనపేట గ్రామ మంచిగారి విలేజ్ ఈ 2 మంత్ కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మార్నింగ్ 4 గంటలకి 3 గంటలకి వెళ్ళి యాట్కి వెళ్ళేసి ఆ చేపలు వస్తావో రావో తెలీదు చాలా ఇబ్బంది పడతారు అలాగే ఈ 2 నెలలు నిషేధం టైంలోనూ ఏ అసలు ఎంత ఇబ్బంది పడతారంటే అంత ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ ఇప్పుడు సముద్రంలో 24 గంటలు సముద్రంలో ఉన్నవాళ్ళు అంటే ఏ టైంకి ఏ పడుతుందా అని ఉన్న టైంలో ఏ చేప పడుతుందా ఏ వస్తుందని తెలియని టైంలో అలాంటిది ఈ 2 మాసాలు చాలా ఇబ్బంది పడతారు ఎంత ఇబ్బంది పడతారంటే పిల్లలకి చాలా ఇంకా ఇబ్బంది పడడం తర్వాత ఇంట్లో ఫుడ్ ఇవన్నీ కూడా ఎందుకంటే సముద్రంలో బతుకున్న వాళ్ళు 24 గంటలు కూడా ఈ రోజుకు రోజువారు కూలీ వస్తుంది మాకు ఈ రోజు వస్తే 1 రూపాయలు దొరకవచ్చు 2000 దొరకవచ్చు బహుశా మరి ఏట్ లేకపోవచ్చు రోజులు కూడా ఉన్నాయి మీకు ప్రభుత్వం నుంచి 10,000 భరోసా కూడా ఇస్తుంది కదండి అది ఏ విధంగా ఇస్తుంది అంటే 2 నెలలకి కలిపి 10,000 ఇస్తుందా ఎలా ఇస్తుంది సబ్సిడీ మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాదు అన్నది చాలా బాగుంది కానీ ఈ ఈ 2 నెలలు కూడాను వాళ్ళకి ఇంకా ఆదుకోవాలని నా యొక్క అభిప్రాయం ఈ 2 నెలలు కలిపి 10,000 ఇస్తారు మత్స్యకార భరోసా ఈ 2 నెలలకి 10,000 అంటే యావరేజ్ కానీ ఇంకా మత్స్యకారుల సోదరులకి ఇంకా ఆదుకోవాలని నా యొక్క ఆలోచన ఎందుకంటే మత్స్యకార సోదరులు 2 నెలలు 10,000 అంటే చాలా తక్కువ అమౌంట్ ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఎడుతుంటారు వాళ్ళు ఎడుతుంటారు వాళ్ళ ఫ్యామిలీ ఎలాగా ఈ 2 నెలలు ఉండాలంటే పోషించాలంటే ఎంత కష్టం తర్వాత ఈ గుజరాత్ ఏరావులు అక్కడ కూడాను మొత్తం బంద్ చేస్తారు రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం కూడాను ఎక్కడ ఎక్కడ గుజరాత్ నుండి ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడికి వచ్చేస్తారు ఈ 5 నెలలు 6 నెలలు 2 మంత్ ఉంటారు తర్వాత కేరళ కర్ణాటక వెళ్తుంటారు ఇక్కడ చాలా ఇబ్బంది పడే చాలా ఇబ్బంది పడే ఉన్నాయి రోజులు ఉన్నాయి సార్ మీ పేరు పప్పులక్ష్మయ్య ప్రభుత్వం 2 నెలలు సాధారణంగా ప్రతి ఏటా కూడా వేటను నిషేధిస్తుంది కదా మరి 2 నెలలు మీ జీవనాన్ని ఏ విధంగా కొనసాగిస్తారు జీవనం అంటే ఈ గంగ మీద ఆధారపడి మేము కష్టపడుకోవడము 100 రుణాలు దొరికితే తెచ్చుకోవడం లేకపోతే అలాగా పుట్టితే అలాగే ఈ వల్లదాలు జాగ్రత్త చేసుకుని ఈ జీవితం ఇలా గడుపుకుంటున్నాం మాకు ఆధారం పెట్టలేదు ఒక తుఫాన్లు గిఫాన్లు వచ్చినాయి మేము మాకు ఇబ్బంది చాలా ఇబ్బందులుగా ఉంది అలాంటోడు ఈ వల్లదాలు ఇబ్బందులు పడి ఏమి నేపడము పొన్నూరు గుజరాత్ దేశము మంగళూరు కర్ణాటక ఏందంటే వెళ్ళిపోవడము అక్కడ 3 మాసాలు 4 మాసాలు ఉండడం రావడము మళ్ళీ ఇక్కడ ఈ వల్ల తీసి అట్ చేయడము అక్కడ కూడా చేపల వేటకే వెళ్తారు మరి అంటే చేపల వేట తప్పించి ఇంకే పనికి వెళ్ళరా మరి ఏ పని కంటే మాకు మాకు ఈ చేపలు ఇస్తే ఈ చదువు మా ఏదో జాబ్ వచ్చి అక్కడ పేటలు పని చేసుకుంటాము అవి లేవు ఈ చేపల మీద ఆధారపడి మేము జీవిస్తున్నాము మా తల్లి పిల్లలు పెంచుకోవడము మరి అన్నీ 150 ఈ కడుపు బాధ చూసుకొని మరి ఈ కరెంటు బిల్లులు అవన్నీ మా కష్టం వల్లే మాకు ఉపకారం ఇవ్వట్లేదు
ఈ నీటి మధ్య ఈ నీటి కష్టపడిన వాళ్ళకి మాకు ఏ ఉపకారం లేదు. ఏదో వస్తుంది అంతే, ఒక నెలలోనే వస్తుంది. ఇంకో ఇది తొమ్మిది మాసాలు మేము కష్టపడింది, మరి ఈ 150 గురించి ఆలోచించుకొని మా తల్లి పెంచుకోవడం ఇంకే ఆధారం మాకు లేదు. రోజుకి అంటే ఒకవేళ వేటకు వెళ్ళినట్టయితే మీకు రోజుకి ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఆదాయమని మనం చెప్పలేము. దానికి ఒక 1000 రూపాయలకు వచ్చామనుకో ఒక 500-600 వెళ్తాము. ఈ వల్ల ఈ ఖర్చులు ఈ ఆయిల్ ఖర్చులు తీసేసి మళ్ళీ 100 రాని 50 రాని పంచుకోవడం మేము మనిషికి ఇంతని అంతే. దాంతోనే మేము జీవించడం, ఇంకా మాకు ఉపకారం పెట్టలేదు. అంటే రోజు ఒకవేళ వేటకు వెళ్ళే సమయంలో ఎంత అంటే పొద్దున్న ఏ టైంకి వేటకు వెళ్తారు? తెల్లవారి ఈ రోజుల్లో తెల్లవారి 5 వెళ్తాము. ఆయిల్ తోడుకు 6 అయిపోద్ది, మళ్ళీ 9-10 గంటలకే వచ్చేస్తాము. అదే శివరాత్రి రోజుల్లో అయితే 1-2 గంటలకి వెళ్తాము, మళ్ళీ 7 గంటలకు వచ్చేస్తాము. అది ఆ రోజుల్లో సందర్భం బాగుంటుంది కానీ రాత్రిపాటే ఏది ఏ టైం అయినా మా ఆకలి తీసుకోవడానికి వెళ్ళడమే, ఇంకా మాకు మిగిలే పరిస్థితి ఎట్లేదు. అంటే రోజు వెళ్ళినా సరే సముద్రం లోపలికి వెళ్ళే కొద్ది మీకు భయం వేస్తుందా అండి? భయం అంటే గాలి తుఫాన్లు భయమే. మా ప్రాణాలు దరికి వస్తామని నమ్మకం ఉండదు. అలాగా మాకు ఈ సముద్రం ఈత ఈ చిన్నవాడికి సర్వీస్ అలా ఈదుకొని ఈ కెరటాలు దెబ్బలు తగిలి మేము ఆయన జీవించడమే. అంతకుమించి మాకు ఉపకారం ఎట్లేదు. ప్రతి ఇది మా జాతిలోనూ మాత్రం మాకు ఉపకారం వచ్చేది ఎట్లేదు. ఒకవేళ మీరు సముద్రం వాటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇరుక్కున్నట్లయితే మీకు ఎవరు రక్షించడానికి ఎవరైనా వస్తారా, లేకపోతే ఏ విధంగా మీరు ఒడ్డుకు వస్తారు? అలాగే తెప్ప తిరగబడుకొని మళ్ళీ తిరగేసుకొని అలాగా కత్తల చారేసుకొని నాకు రావడం. ఇంకెవరు వచ్చి మాకు రక్షిస్తారని ఆధారం పెట్టలేదు సముద్రంలో. ఇంకా బయట దేశాలలో ఏమైపోయినా అక్కడ కస్టమ్ ఆఫీసులు ఉంటారు, అది వాళ్ళు మెసేజ్లు కంటే అంతా చేస్తే వస్తారు, అక్కడ రక్షిస్తారు. ఇతనికి పోర్ట్ ఉంది, ఈ పోర్ట్కి వచ్చేయండి నేను చెప్తుంటారు. ఇక్కడ మాత్రం మాకు ఆధారం నీటిలో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సార్ మీ పేరు? గుంటు తులసియ్య, జీ తులసియ్య. మీరు ఇంత కష్టపడి వృత్తిలో కొనసాగుతున్నారు కదా, మీ పిల్లలను కూడా ఇదే వృత్తిలో కొనసాగిస్తారు? చెప్పలేం మేడం గారు, పిల్లల చదువులు బాగుంటే బయటికి పంపిస్తాం, చదువులు బాగోలేకపోతే ఇదే వృత్తి. మరి మేము బయట పంపించాలంటే మాకు అంత పోషకరం లేదు. గంగలోటి ఏంటంటే వెళ్తే పాట బతిము, ఏ రోజు ఎంత దొరుకుతుందని చెప్పలేము. ఈ రోజు 200 దొరకవచ్చు, రేపు 300 దొరకవచ్చు, లేకపోతే పూర్తి లేకపోవచ్చు. ఎల్లు తిరిగి వస్తామని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే కెరటాలు కొద్ది పెద్దవి అయితే ఈ తెప్పలనే పల్టీ కొట్టేస్తా. పల్టీ కొట్టేస్తాడు ఎన్ని ఎల్లులో 5 మార్లో ఎన్ని మందిని దరికి చేరితే ఎన్ని మంది గంగలు కలిసిపోతాం లేకుండదు. అలాగే సంవత్సరానికి ఏం లేదని 2-3 చనిపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకి పోషకారం ఏంటంటే బాడీ దొరికితేనే కాస్త పోస్త పోషకారం ఇస్తుంది, లేకపోతే బాడీ దొరకపోతే చనిపోయిన మనిషికి కూడా చనిపోయినట్టుగా పోషకారం అందించట్లే. అంటే చనిపోయిన డెడ్ బాడీ బయటకు వస్తేనే మీకు దొరుకుతుంది? అది గంగమ్మ అందులో కరెంట్ ఎక్కువ వల్ల బయటకనే దరికనే పంపించవచ్చు, లేకపోతే మాలికనే పంపించవచ్చు. బాడీ మాలి పంపిస్తే వాళ్ళ తల్లి మరి పిల్ల వెనక వాళ్ళు పుట్టిన పిల్ల తల్లి పరిస్థితి వేరే ఉంటుంది. రోడ్డును పడిపోయినట్టుగా ఇంకా ప్రభుత్వం ఇంకే పోషకరం అప్పుడు మరి అందించదు అనమాట. ఏదైనా బాడీ అనేది దరికి చేరేసి వాళ్ళందరూ స్టేట్ మీద మొత్తం కరెక్ట్గా ఉంటేనే కాస్త పోస్త పోషకరం ఇస్తుంది, లేకపోతే అది లేదు. మీకు ఈ 2 నెలలు సాధారణంగా వేటను నిషేధించారు కదా, ఈ సమయంలో కాకుండా ఇంకా ఎప్పుడెప్పుడు వేటను నిషేధిస్తారు? మాకు వేరే ఇదే ఈ 4-15 నుండి 6-15 వరకు ఇది 2 మాసాలు ఎప్పుడు ఇది నేటికి ఇప్పుడు 5 సంవత్సరాలు ఇది ప్రకటించారు. కానీ అంతకుముందు ఏంటంటే తుపాను హెచ్చరిక ఇలాంటివి ఏమైనా అయితే 4-3 రోజులు ఉండిపోవడమే. కానీ ఆ 4-3 రోజులు పోషకరం ఏమి ఉండదు. ఏదైనా మా ఆడవలో ఏదో వంటలకు వెళ్ళడము, లేదంటే ఏదో మట్టి పనులకు వెళ్ళడము, పొలాలంట కోతలకి ఉడుపులకి నెప సిమ్మిని పనులకు దేనికో వెళ్ళి తెస్తేనే మేము ఇంటికాడ పోషకరం అనమాట. లేకపోతే అలా ఉండడం మా పరిస్థితి. ఒకవేళ తుఫాన్ వచ్చినప్పుడు మీకు ఆపుతారు కదా, అలాంటప్పుడు అంటే తుఫాన్కి ఒక రోజు ముందు తుఫాన్కి ఒక రోజు వెనక అలా వెళ్లకుండా ఉంటారా, లేదా ఓన్లీ తుఫాన్ ఉన్న రోజే వెళ్ళరా వేటకి? అది ప్రభుత్వం ఎప్పుడైతే సాటింపు చేస్తారనమాట, ఇక్కడ మంత్రితో సాటింపు చేస్తాడు, ఎప్పుడైతే సాటింపు చేస్తారో అప్పుడే ఉండిపోతాం అనమాట. ఉన్నే లేకపోయినా తుఫాన్ ఉన్నే లేకపోయినా సాటింపు అనేది చేస్తారు. సాటింపు చేస్తాడు మాత్రం ఇంకా మేము ఉండిపోవలసిందే, మరి ఆటకెళ్ళడానికి లేదు. ఉండిపోయామనేసి 15 రోజులు సాటించినా సరే అలాంటి మూమెంట్లో డేట్ ఎవరు ప్రభుత్వం ఏటవద్దు. మన రెక్కలో మా రెక్కలు అంతా మరి ఆగిపోతాయి. ఇక్కడ మా ఆడవాళ్ళు కష్టపడి తీస్తే మేము పోసాకరం అనమాట.
అంతకుముందు మరి ప్రభుత్వం అలా 15 రోజులు ఉండిపోయారు తుపానని మనం సాటి వేస్తే కదా ఉండిపోయారు అనేసి ప్రభుత్వం ఏదో అటడు పావుడు బియ్యం వేయడం గీయడం వేయడం పెట్టి ఉండదు అప్పు సప్పు వేడుకొని మనం తినడమే అప్పుడు అప్పుడు పోదేసినాం ఇప్పుడు పోదేసినంతే ఇది కట్టలతో ఇది మామూలు ఈ తెప్పల మీద వెళ్తాము శాఖల తెప్పల మీద దరికి చేయందా గ్యారంటీ లేదు దరికి చేరితేనే మా ఇంటి వాళ్ళకి మేము గ్యారంటీ దరికి చేరకపోతే గ్యారంటీ లేదు అది ఏ రోజు వెళ్తే 200 300 అంది అది మనం చెప్పలేము ఈ రెండు నెలల్లో కూడా మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది 10,000 లెక్కన అది కాకుండా ఇంకేమైనా వస్తుందా ఇంకేటి లేదు మేడం గారు ఆ 10,000 కూడా ఆ 10,000 కొందరికి వస్తుంది కొందరు రావట్లేదు నేటికో ఒక్కో గ్యామ్ అనుకో 400 పేర్లు 300 పేర్లు రాసుకుంటే దాంట్లో 400 పేర్ల దగ్గర 250 పేర్లు రావడము 150 పేర్లు మిస్ అయిపోవడము అలా మిస్ అయిపోవని మా సొసైటీ పేషెంట్కి గ్యామ్ సర్పంచ్కి గట్ట అడిగితే మేమేటి చేస్తాము మేమన్నీ పంపించాము మీవేవో నంబర్లు తేడా లేకపోతే మీ బ్యాంక్ బుక్కుల మీద అకౌంట్లో అవుపించపోవడము ఇలాంటి తేడా వల్ల మీకు డబ్బులు రాకపోతే ఆయనకి మేము బాధిస్తున్నాం అనేసి వాళ్ళు సమాధానం చెప్తారన్నమాట అంతకుమించి మరి ఏడు చేయలేము మేమేటి పేరుతో దెబ్బలాడడానికి మాకు ఆ సత్తా లేదు మరి సచివాలయాలను కొత్తగా వేశారు కదా అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ఏమైనా ఆస్కారం ఉందా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం మేడం గారు ఇలాంటి కంప్లైంట్లో తీసుకోవడమే తప్ప తిరిగి మాకు డబ్బులు వచ్చే అవకాశాలు అయితే లేవు ఎన్నోసార్లు సచివాలయానికి వెళ్ళి అందరికి కూడా ఇలా మాకు డబ్బులు పడలేదు అనేసి 2-3 సార్లు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వండి రాసే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వండి అనేసి జిరాక్స్లు తీసుకోవడమే కనిపిస్తుంది తప్ప రాని డబ్బులు వచ్చే పొజిషన్ ఇట్లేదు వైట్ కార్డు రాసిన వేరేగా రాసినట్టు ఇవ్వట్లేదు ఎప్పుడో సునామీలు గినామీలు ఎప్పుడో వస్తే అప్పుడు సునామీ రాసిన అనేసి అప్పుడు ఎప్పుడు ఇచ్చారు కానీ వేరే తుఫాన్లకి ఇలాంటి దానికి సాటేస్తాడు గట పెసలుగా రాసిన అని తేటేవారు మా వైట్ కార్డు రాసినే ఆ కార్డు మన 3 పేర్లు ఉంటే 3 పేర్లు 5 పేర్లు ఉంటే 5 పేర్లు 2 పేర్లు ఉంటే 2 పేర్లు అంతవరకే తప్ప వేరేగా రాసిన అని తేటేవారు చేపలు గుడ్లు గుడ్లు పెట్టిన టైం అంటే ఇది అవి ఉత్పత్తి అయిన టైము చేపలు పెరుగుతాయి మీకే వెనక నుండి మీకే భరోసా ఎక్కువ పెరుగుతుంది అనేసి ఒక ఉద్దేశంతో ప్రభుత్వము ఆపడం జరుగుతుంది కానీ ఆ భరోసా ఎవరికి ఫిషింగ్ బోట్లకి పెరుగుతుంది తప్ప మామూలు మానవులకి అవకాశాలు లేవు మీ ఏమన్నా తీసుకొచ్చాం ఆ ఫిషింగ్ బోట్లు వచ్చి పడతాను పెట్టిన పిల్లలతో సహా తల్లిది కూడా వాళ్ళు కొట్టుకెళ్ళిపోతాను మాకేటంటే ఇది 200 300 మా ఇది కానీ అంతకుమించి మరి ఎక్కువగా ఇక్కడ అవకాశాలు లేవు సో చూసారు కదా వీరి కష్టాలు ప్రభుత్వం వేట నిషేధించిన 2 నెలలు కూడా వీళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు వీళ్ళని కాకపోయినా కనీసం పిల్లలకు కూడా వీళ్ళ కడుపు నిండా తిండి పెట్టలేమని చెప్పి బాధపడుతున్నారు అంతేకాదు తుఫాన్ వచ్చినప్పుడు కానివ్వండి లేదా తుఫాన్ హెచ్చరికలు ఉన్నప్పుడు ఇలా సంవత్సరం మొత్తం తీసుకున్నట్లయితే ఎప్పటికప్పుడే వేటని వీళ్ళు అంటే కంటిన్యూగా కొనసాగించలేం కాబట్టి ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతూనే ఉంటామని చెప్తున్నారు సముద్రంలోకి వెళ్ళిన వీరు ప్రాణాల మీద ఆశను వదులుకునే కరటాలలోకి వెళ్తాము వెళ్ళి వచ్చేంత వరకు కూడా మేము తిరిగి వస్తామో లేదో కూడా తెలీదు ప్రతినిత్యం మేము ప్రాణాలని పలంగా పెట్టి వేటకు వెళ్తున్నాము అలాంటిది మాకు వేటను నిషేధిస్తే కనీసం ఈ 2 నెలలకి సంబంధించి 10,000 ఇస్తున్నారు ఇవి మాకు జీవనాధారానికి కూడా సరిపోవట్లేదు కాబట్టి సబ్సిడీనైనా పెంచాలి లేదా మరికొన్ని మెరుగైనటువంటి పథకాలను మత్స్యకారులకు ప్రవేశపెట్టడం ద్వారా ఇలాంటి ఆపదలు వచ్చిన సమయంలో కొంతవరకు వీళ్ళు భరోసాని కల్పించగలరని చెప్పి ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు అంతేకాదు తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు కూడా తుఫాను ఉన్న 2-3 రోజులు వీళ్ళు వేటనైతే నిషేధిస్తారు కానీ వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా కూడా రాదని కూడా చెప్తున్నారు ఇది ప్రస్తుతం మత్స్యకారులు ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహ సౌమ్య శ్రీకాకుళం సుమన్ టీవీ